హలో యూట్యూబ్, నేను ఈరోజు మీకు ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ యాప్ మనము ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ మనకు ముందుగానే మన ఫోన్తో వచ్చేస్తుంది. ఈ యాప్ సేమ్ వాట్సాప్లో లాగా ఉంటుంది, కానీ వాట్సాప్లో లేనటువంటి ఫీచర్స్ కొన్ని మనకు ఈ యాప్లో చూడగలం. అవేంటో ఈరోజు చూద్దాం. నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నటువంటి యాప్ పేరు హ్యాంగ్అవుట్స్. ఈ మనకు వాట్సాప్ గురించి మొత్తం తెలుసు కాబట్టి నేను వాట్సాప్ గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు. ఈ హ్యాంగ్అవుట్స్ యాప్ గురించి చెప్తాను. ఈ హ్యాంగ్అవుట్స్ను ప్రపంచంలో చాలామంది యూజ్ చేస్తున్నారండి. మీరు ఒకవేళ చూసినట్టయితే, మనం ప్లేస్టోర్కి వెళ్ళి చూస్తే ఈ హ్యాంగ్అవుట్స్ని సుమారు 10 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారండి. అంటే వాట్సాప్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో అంతే మంది మీరు చూడవచ్చు. వాట్సాప్ని కూడా ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో మీరు చూపిస్తాను. వాట్సాప్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో వాట్సాప్ని చూస్తే కూడా సేమ్ అన్నే డౌన్లోడ్స్ మీరు చూడవచ్చు. 10 కోట్ల మంది వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అదే అట్లనే 10 కోట్ల మంది హ్యాంగ్అవుట్స్ని కూడా డౌన్లోడ్. అంటే రెండు సేమ్ ప్రాముఖ్యత కలిగినటువంటి యాప్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాంగ్అవుట్స్కి వస్తే హ్యాంగ్అవుట్స్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే, ఒకటేసారి 15 మందికి మనము ఒక్కొక్క వీడియో కాల్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే, సపోజ్ మీ ఇక్కడ మీ ఫోన్లో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి న్యూ వీడియో కాల్ సెలెక్ట్ చేసి మనకు మన ఫ్రెండ్స్కి లేకపోతే మన ఇంకెవరైనా నంబర్స్ కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా వీడియో కాల్ చేసుకోవాలనుకుంటే ఒకటి నేను చూడొచ్చు. నేను ఎన్ని నంబర్లు యాడ్ చేస్తున్నాను, ఒక నంబర్ యాడ్ చేసిన 2 3 సారీ సేమ్ అడ్రస్ అది 2 3 4 5 6 ఇప్పటికి నేను 6 నంబర్లు యాడ్ చేసిన అండి. ఈ 6 నంబర్లు ప్లస్ నేను మొత్తం 7 మంది కలిసి ఒకే వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంది కానీ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే వీడియో కాల్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఈ వీడియో మీకు కంప్యూటర్ ద్వారా చేయడం వల్ల మీకు ఆ వీడియో కాల్ ఆప్షన్ చూపెట్టలేకపోతే, ఎందుకంటే నాకు ఇక్కడ వెబ్ క్యామ్ అనేది లేదు. సో ఇంకొక ఆప్షన్కి వస్తే, సేమ్ వాట్సాప్లో లాగానే చాటింగ్ అనే ఫీచర్ ఉంది. మీరు ఇక్కడ చాటింగ్లు ఇక్కడ గమనించి చూడొచ్చు. టాప్ లెఫ్ట్ టాప్ రైట్లో ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది, మళ్ళీ ఇంకా ఇక్కడ ఆడియో కాల్ ఆప్షన్ ఉంది. సేమ్ మనకు వాట్సాప్లో ఎట్లానే అట్లనే ఫీచర్స్. కానీ వాట్సాప్లో లేనటువంటి ఫీచర్ ఏంటంటే స్టిక్కర్స్ ఆప్షన్. ఇక్కడ ఇట్లాంటి స్టిక్కర్స్ మనము వాట్సాప్లో చూడలేము. వాట్సాప్లో మనము ఇట్లాంటి ఫీచర్ మనం చూడలేము. ఇంకొక ఫీచర్కి వస్తే, వాట్సాప్ని మనము మన కంప్యూటర్లో యూజ్ చేసుకోలేము. కంప్యూటర్లో మనం వాట్సాప్ని కంప్యూటర్లో యూజ్ చేయాలి. ఒకవేళ కంప్యూటర్లో యూజ్ చేసుకోవచ్చు, కానీ దానికి ఖచ్చితంగా మనము మన అంటే వాట్సాప్ని మనం కంప్యూటర్లో యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మన ఫోన్ మనతో ఉండాల్సిందే. ఫోన్ లేకుండా మనము ఈ వాట్సాప్ని యూజ్ చేయలేము. అయితే ఈ హ్యాంగ్అవుట్స్ ఏంటంటే, మన పక్కకు మన ఫోన్ లేకున్నా సరే మనం హ్యాంగ్అవుట్స్ అనేది మనం యూజ్ చేయచ్చు. ఎట్లా అంటే, మనం ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి మన ఈమెయిల్ అడ్రస్ నెట్లో వెళ్ళి మనము ఏదైనా ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసి మన ఈమెయిల్ ఓపెన్ చేసి కింద అంటే లెఫ్ట్ సైడ్లో కింద మనకి ఇక్కడ హ్యాంగ్అవుట్ సింబల్ కనిపిస్తుంది. హ్యాంగ్అవుట్ క్లిక్ చేయగానే నేను ఎవరెవరితో చాట్ చేసినో ఆ లిస్ట్ అంతా కనిపిస్తుంది అండి. మీరు ఈ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఈ కాంటాక్ట్తో నేను మెసేజ్ చేయాలనుకుంటున్నాను అంటే క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు. నేను నా ఇంతకుముందు ఎవరితోనైతే ఏమైతే మెసేజ్ చేశానో అదే మెసేజ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. అంటే మనకు మన ఫోన్ అవసరం లేకుండానే మనం ఇట్లా చాటింగ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే, ఈ హ్యాంగ్అవుట్స్ ఏ డివైజ్ వాడిన డివైజ్ అంటే ఫోన్, అది లూమియా ఫోన్ కావచ్చు, యాపిల్ ఫోన్ కావచ్చు, ఇంకా ల్యాప్టాపే కావచ్చు, లేకపోతే యాపిల్ ల్యాప్టాప్ కావచ్చు, ఏ డివైజ్ అయినా సరే మన డేటా అనేది ఎటు పోకుండా అంటే మన డేటా అనేది డిలీట్ కాకుండా ఉంటుందండి. నేను ఇంతకుముందు మీకు చూపెట్టిన, నేను వాడింది ఇంతకుముందు వేరే యాప్లో, ఇక్కడనేమో నేను వాడుతుంది నేను నా క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్లో. క్రోమ్ అంటే మీ అందరికి తెలుసు, నెట్ వాడుకోవడానికి యూజ్ చేసే క్రోమ్ వెబ్ బ్రౌజర్. ఈ వెబ్ బ్రౌజర్లో వాడుతున్నా, అక్కడ ఏ మెసేజ్ అయితే నేను చాట్ చేసిన ఇక్కడ అదే మెసేజ్ నేను ఇక్కడ చూపెడుతున్నాను. అదే సేమ్, అంటే మనం ఎన్ని డివైజెస్ వాడినా కానీ మన మెసేజ్ అనేది సేమ్ టైంలో ఒకటే టైంలో అన్ని కలిపి ఒకటే సింక్ అయిపోతుంటాయండి. మన డేటా అనేది మనకు లాస్ అనేది ప్రసక్తి ఉండదు. అదే వాట్సాప్కి వస్తే, వాట్సాప్ మనం ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్లో యూజ్ చేసి మళ్ళీ లూమియా ఫోన్లో యూజ్ చేసినట్టయితే మన పాత మెసేజ్లు అన్నీ డిలీట్ అయిపోయి కొత్త వాట్సాప్ లాగా ఇన్స్టాల్ అయిపోయి మనం లూమియా ఫోన్లో వాడాల్సి ఉంటుంది. మన పాత మెసేజ్ ఏవి లూమియా ఫోన్లో మనకు చూపెట్టదు. అట్లాంటి ఒక డ్రాబ్యాక్ని హ్యాంగ్అవుట్స్ అనేది అధిగమిస్తుంది. అయితే ఇంకా ఈ వాట్సాప్ ఈ హ్యాంగ్అవుట్స్ ఇంకా వేరే విధంగా ఉంటే ఇంకా ఇన్నోవేటివ్గా వాడుకోవచ్చు. అది ఎట్లా మనం తెలవాలంటే,
మీ అభిప్రాయాన్ని ఒకవేళ మీరు నాకు కామెంట్లో తెలియజేసినట్టయితే ఈ వీడియోని బట్టి నేను దాన్ని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ హ్యాంగ్అవుట్స్ని క్రోమ్ ద్వారా ఇన్నోవేటివ్గా యూజ్ చేసుకోవచ్చు అని మీకు తెలియజేస్తున్నాను. అది ఎలానో మీకు చెప్పాలంటే మీరు ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఒక లాస్ట్ ఫీచర్కి వెళ్తే లాస్ట్ ఫీచర్ అంటే ఫీచర్ కాకుండా ఇది మరీ ముఖ్యమండి. ఎందుకంటే ఈ హ్యాంగ్అవుట్స్ అనేది మనకు ఈమెయిల్ ఐడి ద్వారా తప్ప పనిచేయదు. వాట్సాప్ అయితే మనకు ఈ మొబైల్ నెంబర్ ద్వారా పనిచేస్తుంది, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా మనకు మన ఈమెయిల్ ఐడి అవసరం ఉంటుందండి. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్సాప్లో లేని రెండు ఫీచర్స్ ఉన్నాయండి దీంట్లో. ఏంటంటే వాట్సాప్ కంటే దీంట్లో రెండు ఫీచర్స్ తక్కువ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మీరు మీ వాయిస్ని రికార్డ్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపలేరు. రెండోది మీ ఫ్రెండ్స్కి మీ అంటే మనకు వాట్సాప్లో అయితే మన ఫ్రెండ్స్కి మన ఇంకెవరైనా మన ఫ్రెండ్ ఎవరికైనా ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మనం పంపుకోవచ్చు అండి. సేమ్ అట్లాంటి అంటే కాంటాక్ట్ నెంబర్ పంపేటువంటి ఆప్షన్ ఇక్కడ లేదండి. మాన్యువల్గా టైప్ చేసుకోవాల్సింది ఉందండి. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ 9948 ఇట్లా ఏదో నెంబర్ ఇట్లా టైప్ చేసుకొని మనం మన ఫ్రెండ్స్కి పంపాల్సింది ఉంటుందండి. అయితే ఇంకొక మంచి ఫీచర్ లాస్ట్ ఫీచర్ ఏంటంటే మనము ఈ హ్యాంగ్అవుట్స్ని బిజినెస్ పర్పస్గా యూజ్ చేసినట్టయితే మన మన ఫ్రెండ్కి సుమారు 30 GB అంటే 30 GB అంత పెద్ద ఫైల్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండి. 30 GB అంటే మీరు ఆలోచించండి, వాట్సాప్లో ఓన్లీ 25 MB వరకే లిమిట్ అండి. అది ఈ హ్యాంగ్అవుట్స్ దగ్గరకు వస్తే 30 GB వరకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒకవేళ మనకు అంత నెట్ స్పీడ్ ఉంటే. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ హ్యాంగ్అవుట్స్ గురించి. ఇంకా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మీరు నాకు లింక్లో మీకు నాకు మీరు కమెంట్లో తెలియజేయండి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అద్భుతమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా తెలియజేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.